హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలతో కూడినటువంటి వీడియో అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్లో నిర్మిస్తున్నటువంటి ఈ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలిగేటువంటి రీతిలో ఈ వీడియో అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ టాపిక్ అనేటువంటిది మెయిన్గా మనకి కరెంట్ అఫైర్స్ టాపిక్గా మనకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. ఇది బ్యాంకింగ్, రైల్వేస్, ఎస్ఎస్సీ, అదే రకంగా యూపీఎస్సీ, మరి ప్రాముఖ్యంగా టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, అదే రకంగా గురుకులకు దానికి సంబంధించినటువంటి వాటికి ఎంతగానో ఇంపార్టెంట్ టాపిక్గా మనం తెలపచ్చు అనమాట అండి. మినిమంలో మినిమం వన్ క్వశ్చన్ అనేటువంటిది తప్పనిసరిగా వచ్చేటువంటి టాపిక్ అనమాట అండి. ఇక మనం ఏమాత్రం నేర్చుకోకుండా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ అయినటువంటి అంబేద్కర్ విగ్రహ ప్రత్యేకతకు సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళిపోదాం. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక హైదరాబాద్లో నిర్మిస్తున్నటువంటి ఈ అంబేద్కర్ విగ్రహం అనేటువంటిది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహంగా ఇది పేరొందడం జరిగింది అనమాట అండి. ఈ అంబేద్కర్ విగ్రహం అనేటువంటిది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఆ స్థలము లేకపోతే ఆ లొకేషన్ ఎక్కడని మనం చూసుకున్నట్లయితే కనుక ట్యాంక్ బండ్ ఎదురుగున్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రక్కన ఈ అంబేద్కర్ విగ్రహం అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి భూమి పూజ ఎప్పుడు జరిగిందని మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 14, 2016 అనగా అంబేద్కర్ జయంతి నాడు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఎన్టీఆర్ పార్క్ పక్కన ఉన్నటువంటి 11.4 ఎకరాల్లో దీనికి సంబంధించినటువంటి భూమి పూజ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి భూమి పూజ అనేటువంటిది 2016 ఏప్రిల్ 14 ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరిగింది అనమాట అండి. దీని యొక్క డిజైన్ ఎవరైనా చేశారని మనం చూసినట్లయితే కనుక పద్మభూషణ్ రామ్ వంజీ సుతార్ గారు దీన్ని చేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా అతని కుమారుడైనటువంటి అనిల్ సుతార్ గారు దీని యొక్క డిజైన్ అంటే అంబేద్కర్ విగ్రహం యొక్క డిజైన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. పద్మభూషణ్ రామ్ వంజీ సుతార్ గారు చేసినటువంటి విగ్రహం ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు తెలిసినట్టయితే కనుక కింద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. రామ్ వంజీ సుతార్ గారు ఈయన ప్రపంచంలోనే ఎత్తైనటువంటి స్టాచ్యూకి ఈయన రూపకల్పన చేయడం జరిగిందనమాట. ఆ స్టాచ్యూ ఏమిటి అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక పద్మభూషణ్ రామ్ వంజీ సుతార్ గారు, అదే రకంగా అతని కుమారుడైనటువంటి అనిల్ సుతార్ గారు దీనికి డిజైన్ అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి. ఈ అంబేద్కర్ విగ్రహం యొక్క నిర్మాణ సంస్థ ఏంటంటే కేపీసీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట అండి. ఇవన్నీ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. డిజైనర్, అదే రకంగా నిర్మాణ సంస్థ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీగా వచ్చేటువంటి బిట్ అనమాట అండి. దీని యొక్క బేస్మెంట్ నమూనా చూసుకున్నట్లయితే కనుక అంబేద్కర్ విగ్రహం మనం చూసుకున్నట్లయితే కనుక అంబేద్కర్ గారు నిలబడి పాయింటింగ్ చేస్తున్నటువంటి పోస్చర్ ఏదైతే ఉందో ఇది ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంటు భవనం మీద అంబేద్కర్ గారు నిలుచున్నట్లుగా ఉంటుంది అనమాట అండి ఈ విగ్రహం అనేటువంటిది. సో ఈ బేస్మెంట్ నమూనా అనేటువంటిది పార్లమెంటు నమూనాల్లో ఉండడం జరుగుతుంది అనమాట అండి. అయితే బేస్మెంట్లో ఏముంటుందని మనం చూసుకున్నట్లయితే మ్యూజియం ఉంటుందండి, లైబ్రరీ, ఆడియో విజువల్స్, కాన్ఫరెన్స్ హాల్ అనే ఉంటుంది. అలానే అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతిబింబించేలా మ్యూజియంలో అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాలు, అదే రకంగా రాజ్యాంగ తయారీ కోసం పడినటువంటి శ్రమను వివరించేటువంటి ఫోటోలన్నిటివి ఈ బేస్మెంట్లో అనగా పార్లమెంటు నమూనాలో ఉన్నటువంటి ఈ బేస్మెంట్లో ఉంటాయని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. విగ్రహం యొక్క ఎత్తు మనం చూసుకున్నట్లయితే కనుక 125 అడుగులు ఎత్తు ఉండడం జరిగింది అనమాట అండి. ఎన్ని మీటర్లు అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. దీని యొక్క వెడల్పు మనం చూసుకున్నట్లయితే కనుక 45 అడుగులు ఉండడం జరిగిందండి. బేస్మెంట్ ఎత్తు మనం చూసుకున్నట్లయితే కనుక 50 అడుగులు బేస్మెంట్ ఎత్తు ఉంటుందండి. కోటింగ్ చూసుకున్నట్లయితే కనుక పాలియూరేథిన్ పాలిషింగ్ చేస్తారనమాట. ఈ విగ్రహానికి చూసుకున్నట్లయితే పాలియూరేథిన్ పాలిషింగ్ అనేటువంటి చేస్తారు. దీన్ని కంచుతో చేసినా కానీ దీని యొక్క కోటింగ్ అనేటువంటిది పాలియూరేథిన్ పాలిషింగ్తో చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. అదే రకంగా ఇందులో వాడినటువంటి స్టీల్ చూసుకున్నట్లయితే కనుక 155 టన్నుల స్టీల్ అనేటువంటిది వాడడం జరిగింది అనమాట అండి. ఇది లోపల స్ట్రక్చర్కి స్టీల్ అనేటువంటిది యూజ్ చేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా కంచు చూసుకున్నట్లయితే కనుక 111 టన్నుల కంచు అనేటువంటిది వాడడం జరిగింది. ఇది ఔటర్ లేయర్లో చూసుకున్నట్లయితే కనుక కంచు వాడడం జరిగింది అనమాట అండి. ఇన్నర్లో ఎక్కువ స్ట్రెంథనింగ్ గురించి అని చెప్పేసి స్టీల్ అనేటువంటిది వాడినట్లుగా తెలపడం జరిగింది అనమాట. కంచు ఔటర్ లేయర్ చూసుకున్నట్లయితే కనుక 9 టన్నులు ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీని యొక్క నిర్మాణ వ్యయం మొత్తం చూసుకున్నట్లయితే కనుక 146 కోట్లుగా ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. విగ్రహం యొక్క ఎత్తు 125 అడుగులు, విగ్రహం యొక్క దీని యొక్క వ్యయం మనం చూసుకున్నట్లయితే కనుక 146 కోట్ల రూపాయలుగా ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ విగ్రహం నమూనా గురించి అని చెప్పేసి ఎప్పుడైతే 2016
మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భూమి పూజ చేసిన తర్వాత 2017 అప్పటి డిప్యూటీ సీఎం అయినటువంటి కడియం శ్రీహరి గారి నేతృత్వంలో మంత్రి జగదీష్ రెడ్డి గారు, అదే రకంగా ఎంపీలైనటువంటి పసునూరి దయాకర్ గారు, బాల్క సునమన్ గారు, అదే రకంగా ఎమ్మెల్యే రసమయ బాలకిషన్, ఆరూరి రామేష్తో పాటు కూడినటువంటి సబ్ కమిటీ చైనాలో ఇది పర్యటించడం జరిగింది అనమాట. అంటే విగ్రహానికి సంబంధించినటువంటి దాని గురించి అని చెప్పేసి, ఈ నమూనా గురించి అని చెప్పేసి డిప్యూటీ సీఎం అయినటువంటి కడియం శ్రీహరి నేతృత్వంలో మంచి జగదీష్ రెడ్డి గారు, ఎంపీలు పసునూరి దయాకర్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు రసమయ బాలకిషన్, ఆరూరి రమేష్తో పాటు వీరు చైనాలో పర్యటించడం జరిగింది అనమాట. అండి ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక వేముల ప్రశాంత్ రెడ్డి కొప్పుల ఈశ్వర్తో బాధ్యతలు చేపట్టి, అంటే 2023 ఏప్రిల్ 14 కల్లా కంపల్సరిగా అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి గారు, అదే రకంగా కొప్పుల ఈశ్వర్ గారికి బాధ్యతలు చేపట్టడం జరిగింది అనమాట. అండి బేస్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక పార్లమెంట్ ఆకృతికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి గోధుమ రంగురాళ్ళు, అదే రకంగా ఎరుపు రంగురాళ్ళు ఏవైతున్నాయో వాటిని ఆగ్రా నుంచి, నోయిడా నుంచి, జైపూర్ తదితర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నట్లుగా మన ఏదైతే నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో అది తెలపడం జరిగింది అనమాట. అండి అదే రకంగా విగ్రహం యొక్క విడిభాగాలను చూసుకున్నట్లయితే కనుక ఇది నోయిడాలో కంచి యొక్క అంబేద్కర్ గారి యొక్క ఔటర్ పోస్చర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కంచుతో చేయడం జరిగిందని చెప్పి తెలపడం జరిగింది కదండి. ఇదంతా నోయిడాలో తయారు చేసి ఒక్కొక్క పార్ట్ని తీసుకొచ్చి అసెంబ్ల్ చేస్తున్నట్టుగా తెలపడం జరిగింది అనమాట. అండి మ్యాక్సిమం వీటిని అన్నింటినీ, అంటే ఈ స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ లారీలో తీసుకొచ్చినట్లుగా తెలపడం జరిగింది అనమాట. అండి అతి భారీ తుఫానులు కూడా తట్టుకునేలాగా ఈ విగ్రహం అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. అండి విగ్రహానికి యురేథిన్ కెమికల్స్తో కోటింగ్ అనేటువంటి చేస్తున్నట్టుగా తెలపడం జరిగింది అనమాట. అండి వాతావరణ మార్పుల ద్వారా విగ్రహ షైనింగ్ తగ్గకుండా ఉండేలాగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కూడా ఇందులో తెలపడం జరిగింది అనమాట. అండి విగ్రహ ఓపెనింగ్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 2023 ఏప్రిల్ 14 అనగా అంబేద్కర్ జయంతి నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలానే అంబేద్కర్ గారి మనుమడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ గారిచే దీన్ని ప్రారంభిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. అండి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ వచ్చేటువంటి క్వశ్చన్, విగ్రహ ఆవిష్కరణ ఎవరెవరు చేశారని చూసినట్లయితే కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదే రకంగా మనుమడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ గారి చేత ఇది స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. అండి అంబేద్కర్ గారికి భారీ పూలమాల కూడా హెలికాప్టర్ ద్వారా వేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. అదే రకంగా పూలవర్షం అనేటువంటిది హెలికాప్టర్ ద్వారా చేస్తున్నట్లుగా కూడా తెలపడం జరిగింది అనమాట. అండి సో ఫ్రెండ్స్ ఇదండి అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.